సీఎం జగన్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చితల్ శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న శ్రీరామనుజుల సహస్రాభివృద్ధి వేడుకల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 3:50 గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు జగన్. సాయంత్రం 4:30 శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి వేడుకల ప్రాంతానికి వెళ్తారు. శ్రీ రామనుజుల సహస్రాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి రాత్రి 9:05 సీఎం జగన్ తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం జగన్ ఇవాళ హైదరాబాద్ కి రానున్నారు. శంషాబాద్ సమీపంలోని ముంచితల్ శ్రీరామనగరంలో నిర్వహిస్తున్న శ్రీరామనుజుల సహస్రాబ్ది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. మధ్యాహ్నం 3:50 గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ కు బయలుదేరనున్నారు జగన్. సాయంత్రం 4:30 శంషాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి వేడుకల ప్రాంతానికి వెళ్తారు. శ్రీరామనుజుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొన్న అనంతరం తిరిగి రాత్రి 9:05 సీఎం జగన్ తాడేపల్లికి చేరుకుంటారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అలీం అందిస్తారు ఫోన్ లైన్ లో. చెప్పండి అలీం. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు హైదరాబాద్ వెళ్ళనున్నారు. మధ్యాహ్నం 3:30 హైదరాబాద్ వెళ్తారని చెప్పుకోవడాను మీడియా. ఏదైతే రామజస్వామికి సంబంధించిన సహస్రాబ్ద ఉత్సవంలో పాల్గొనడంతో పాటు రామజస్వామి పాటు ఆయన సేపు పాటు తర్వాత హైదరాబాద్ లో కొన్ని పెళ్లిళ్లు ఇచ్చిన కార్యక్రమంలోనే వాటిలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారని సీఎం వర్గాలు మీడియా తెలిపాయి. ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి కూడా మోడీ ఆ ప్రాంతానికి వచ్చి సింహాచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదే కార్యక్రమంలో ముఖ్యమంత్రి అఫిషియల్ గా ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి కూడా పాల్గొని ఏదైతే ఏకతా సంస్థకు సంబంధించిన అంశం మీద విగ్రహాన్ని రూపొందించారో దాన్ని విగ్రహాన్ని చూడటానికి ముఖ్యమంత్రి వెళ్తున్నారని కూడాను వారు తెలిపారు. అయితే ముఖ్యంగా ఈ రోజు 3:30 బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరిగి రాత్రి 9:00 సమయంలో తిరిగి విజయవాడ తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని వర్గాలు వెల్లడించాయి. అయితే అంతేకాకుండా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో వ్యక్తులను కూడాను అంతేకాకుండా ఆయనతో పాటు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మంత్రి బొత్స సత్యనారాయణ, తదితర మంత్రులు కూడా ఆయనతో పాటు వెళ్తున్నట్టుగా సమాచారం. శైలత రైట్, థ్యాంక్ యూ అలీ.